రక్షణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టిన పోలీసులు నిరుద్యోగులకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. దాదాపు 60 కంపెనీల యాజమాన్యంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. దాదాపుగా 3500 మంది నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు. చదువుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ యువతి యువకులకు ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమం తప్పకుండా దారి చూపిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో మనం మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. దీనిలో దాదాపు 8000 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపు ఇప్పటివరకు 3000 మెంబర్స్, 3500 మెంబర్స్ ఇప్పటివరకు ఇక్కడ వచ్చారు. మన ఏమేంటి అంటే గాంజా నుండి మన జనాలు పిల్లలు అంటే మన యువకుడు దూరం ఉండాలి, వాళ్ళకి ఒక దారి చూపించాలి. సో దాట్ వాళ్ళ ఇంట్లో పని లేకున్నా జస్ట్ వాళ్ళకి ఎవరెవరు అలవాటు అయింది వాళ్ళకు దారి చూపించి పనికి వాళ్ళ రావాలి, పని చేయాలి వాళ్ళు. అదే మన మెయిన్ ఉద్దేశం అది. సో అదే కమ్యూనిటీ పోలీసింగ్లో మన ఇది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు రాజన్న సిరిసిల్ల పోలీసు ఆధ్వర్యంలో అలాగే నిరుద్యోగ నిర్వహణ ఫౌండేషన్ ద్వారా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారుగా 8000 మంది పైగా ఉద్యోగార్థులు వచ్చారు. అలాగే సుమారుగా 85 కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పార్టిసిపేట్ జరిగింది. ఈరోజు సుమారుగా ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగార్థుల్లో మేము ముఖ్యంగా 1200 మందికి ఆఫర్ లెటర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. చాలామంది ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. కొన్ని టెక్నికల్ రౌండ్స్ ఏవైతే ఉన్నాయో అవి సెకండ్ రౌండ్ కోసం అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కు పంపించడం జరుగుతుంది. దాన్ని షార్ట్ లిస్ట్ చేసి మేము 3:30 అందరి క్యాండిడేట్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది. జాబ్ మేళా జరగడం జరిగింది. ఇక్కడ జాబ్ మేళా పెట్టడం వల్ల ఎస్పీ గారికి, ముఖ్యంగా మా నిరుద్యోగ వాళ్ళకి జాబ్ మేళా చాలా ఉపయోగకరం. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ గారికి మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ జాబ్ మేళా కొరకు చాలామంది నిరుద్యోగ అభ్యర్థులు చాలామంది అవకాశం కొరకు వేచి ఉన్నారు. కావున నిరుద్యోగులందరూ వాళ్ళ విలువైన సమయం కేటాయించి రావడం జరిగింది. దాదాపు అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు జాబ్ రావడం వస్తుందని. సో ఎస్పీ గారికి చాలా నా తరఫున